టాలీవుడ్ సీనియర్ హీరో మెగాస్టార్ చిరంజీవి గారి గురించి కొత్తగా పరిచయ వ్యాఖ్యలు అవసరం లేదు తెలుగు సినీ ఇండస్ట్రీలో తన తరంలో ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చిన అతి కొద్ది మంది హీరోల్లో ఈయన ఒకరు అంతేకాదు సినీ ఇండస్ట్రీలో ఒక మెట్ ఎక్కుతూ మెగాస్టార్ గా తన రేంజ్ ని దిగారు ఇక ఆయన కెరీర్ మొదట్లో సినిమాలో రాకముందు ఒక సీరియల్ నటించిన వార్తలు చకర్లు కుడుతున్నాయి అంతేకాదు మెగా ఫ్యామిలీ ట్యాక్ తో తెలుగు సినీ ఇండస్ట్రీకి ఎంతో మంది నట వారసును అందించిన వ్యక్తిగా రికార్డుకి ఎక్కారు ఆయన ఈయన నటుడు కాకముందు ఒక టీవీ సీరియల్ నటించినట్లు ఒక వార్త సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్ అవుతోంది సినిమాల అవకాశాలు రావడంతో ఈ సీరియల్ విడిచిపెట్టి సరి తెలుస్తోంది కానీ మన దేశంలో దూరదర్శన్ సంబంధించిన సీరియల్స్ ఎక్కువగా ఎనభై దశకు ఊపందుకున్నాయి అందుకు ముందే దూరదర్శన్ వాళ్ళు ఈ సీరియల్ ను షూట్ చేశారా లేకపోతే చిరు సీరియల్ నటించారనేది పోకారనేది ఆయన క్లారిటీ ఇస్తే బాగుంటుంది ఏదేమైనా మెగాస్టార్ చిరంజీవి గారు సినిమాలో రాకముందే ఓ సీరియల్ లో నటించారా అనేది క్లారిటీ ఇస్తే బాగుంటుంది చిరు విషయానికి వస్తే ఇయర్ వాల్ సూపర్ హిట్ అందుకున్నారు ఇప్పుడు అదే బోలా శంకర్ సినిమా చేస్తున్నారు ఆయన దాంతోపాటు ప్రాజెక్ట్ క్రేజీ ప్రాజెక్టులను ఓకే చెప్పినట్టు తెలుస్తోంది చిరంజీవి గారి సినిమాల విషయానికి వస్తే సెకండ్ ఇన్నింగ్స్ లో ఐదు నెంబర్ నూట యాభైతో గ్రాండ్ రీఎంట్రీ ఇచ్చారు ఈ సినిమా రెండు వేల పదిహేడు సంక్రాంతి కానుగా విడుదలై మంచి విజయాన్ని అందుకుంది ఆ తర్వాత ఇదే రేంజ్ సక్సెస్ తాజాగా రెండు వేల ఇరవై మూడు సంక్రాంతికి విడుదలైన వాల్ వేరేతో దక్కింది ఈ సినిమాకు చిరు ఎంత పారితోషికం తీసుకున్నారనేది ఇప్పుడు సినీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది ఈ సినిమా కోసం మెగాస్టార్ చిరంజీవి గారు యాబై కోట్ల వరకు పార్తట్లు తెలుస్తోంది ఇక ఇదిలా ఉండగా మెగాస్టార్ చిరంజీవి గారి గురించి సెలబ్రిటీలు స్పందిస్తున్న వేళ తాజాగా ఒరిటే విజేంద్ర ప్రసాద్ గారు స్పందించారట ఆయన మాట్లాడుతూ మెగాస్టార్ చిరంజీవి గారు గ్రేట్ హీరో కేవలం స్వయం కృష్ణతో అంతన ఎందుకు ఎదిగారు చిరంజీవి గారు ఈ రోజు ఎంతో మందికి ఇన్స్పిరేషన్ అయ్యారు గ్రేట్ అసలు టాలీవుడ్ కి చిరంజీవి గారు దొరికిన ఒక అరుదైన డైమండ్ అంటూ అన్నారట విజేంద్ర ప్రసాద్ గారు